पश्चिम गोदावरी जिला ताड़ेपल्ली गूडेम रूरल परिधि दारुण चोटु चेसुकुंदी। कुमार्ते लांटि कोडलिपैन हत्यायत्नं चेशाडु ओ माम। पड़ाल ग्रामंलो ई संघटन वेलुगु चूसिंदी। विश्रांत पोलीसु विप्पर्ति दैव वरप्रसाद कोडलु मालतीपै दाड़िकि तेगबड्डाडु। अंदुलोनू कुमारुडु श्याम सुंदरं संवत्सरीकं रोजुने ई दारुणानिकि ओडिगट्टाडु। पुरुष पदजालंतो दूषिंचडमे काकुंडा कत्तितो दाडि चेशाडु। तीव्र रक्तस्रावं अव्वडंतो मालतिनि ताड़ेपल्ली गूडेम प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। దాడికి పాల్పడ్డ మామ విప్పర్తి దైవ వరప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు। మామగారి అడ్వాన్స్ ఉండండి, అయితే పొద్దున్న మా ఆయన గారి సంవత్సరకం అండి, సంవత్సరకం అయితే భోజనాలు అవి పెట్టేసుకున్నాం, పొద్దున్నీ తిడుతున్నారండి ఆయన, అయినా మేము ఇప్పట్టించుకోలే। 3 గంటలకి కార్యక్రమం అంతా అయిపోయింది, భోజనాలు అన్నీ చక్కబెడుతున్నా, ఆయన తెరకట్టించుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని పొద్దున్నీ దాకొని ఉన్నాండి మా ఆడపడుషులు ఇంట్లో, అయితే వచ్చేసి లోపల మా పిల్లలు మేమున్నా, వీళ్ళు బయటికి వెళ్ళారు, 2 చుట్టాలు వస్తే వాళ్ళని సాగనప్పడానికి వెళ్ళారు, మా పిల్లలు 3 రండి ఆడపిల్లలు నాకు, వాళ్ళు మా మనవరాళ్ళు మేము ఉన్నాం ఇంట్లో ఉంటే వచ్చి కరకత్తించుకొని ఏ సత్ పేక్కి వెళ్ళిపోవాలండి, అసలు ఇలా చేయడేటప్పటికి చెయ్యికి వెళ్ళిందండి, అయితే నా ఎప్పటి నుంచి మా వారు చనిపోయిన దగ్గర నుంచి బాగా టార్చర్ అండి, అసలు అందరినీ ఒక్కరిని చంపినా ఒకటే, 100 మందిని చంపినా ఒకటే కేసు, ఇంకా ఇలా బెదిరిస్తూనే ఉన్నాడండి, అసలు సంవత్సరం నుంచి కూడా భర్తలు పోగొట్టుకొని ఉన్నామండి ఇద్దరం కూడా, ఒక్క వారం తేడండి మా పెద్దాడు కూర్చో మా మధ్య గారిని మొత్తం పిల్లలు అందరినీ తిడతాడండి। విప్పర్తి దైవ వరప్రసాద్ అన్న అతను తన యొక్క పెద్ద కుమారుడు ఇదే రోజున చనిపోవడం జరిగింది। ఆ కార్యక్రమాన్ని ఆ పెద్ద కోడలు ఆ రెండో కుమారుడు పడాల గ్రామంలో తమ ఇంటి దగ్గర నిర్వహిస్తున్నారు। ఆ కార్యక్రమానికి తనకు చెప్పలేదని మరియు తన కోడలపై కక్ష పెంచుకొని చంపాలని ఉద్దేశంతో ఆవిడని రోజు మధ్యాహ్నం సుమారు 3:30 సమయంలో ఒక పడవని కత్తి తీసుకొని ఆమెపై దాడి చేశారు।